అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనకి ఇందులో నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోని సో మనకి ఫస్ట్ యూనిట్ సెమీ కండక్టర్ డివైజెస్. సో సెమీ కండక్టర్ డివైజెస్ మన ఫస్ట్ యూనిట్. సో సెమీ కండక్టర్ డివైజెస్ ఫస్ట్ యూనిట్లోని ఎలాంటి ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఏ విధంగా ఆన్సర్స్ రాయాలన్నది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో చివరి వరకు అయితే చూడండి. సో సెమీ కండక్టర్ డివైజెస్ మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ డీటెయిల్. సో ఎలక్ట్రాన్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా దాని యొక్క జర్నీ అనేది ఉంది, ఎవల్యూషన్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగితే దానికి ఏ విధంగా మీరు ఆన్సర్ రాయాలి అన్నది మనం పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో జాగ్రత్తగా వినండి. సో దీనికి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎలక్ట్రాన్ నుంచి ఎలక్ట్రానిక్స్ అనే వర్డ్ అనేది వచ్చిందనమాట. సో ఎలక్ట్రాన్ నుంచి ఎలక్ట్రానిక్స్ అనే వర్డ్ అనేది మనకి వచ్చిందనమాట. సో ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటి అంటే, ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని కంట్రోలింగ్ చేయడం కోసం మనకి యూజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్స్ని కంట్రోలింగ్ చేయడం అనమాట. సో ఏ విధంగా మనకి ఈ పర్టిక్యులర్గా ఈ ఎలక్ట్రాన్ ఈ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, బై అప్లైయింగ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేసి ఈ ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ అనేది మనం కంట్రోలింగ్ అనేది చేయగలుగుతున్నాం అనమాట. సో అయితే ఈ విధంగా కంట్రోల్ చేయడానికి వాడే డివైజెస్నే ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటారు. సో మనకి ద డివైజెస్ విచ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఆ విధంగా కంట్రోల్ చేయగలిగే డివైజెస్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటారనమాట. అయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ పైన కంప్లీట్ అంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ది సెమీ కండక్టర్స్, వీటిపైన ఈ ఎలక్ట్రానిక్స్ యొక్క డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అయితే ఈ ఈ పర్టికులర్గా ఇయర్స్ అనేవి మారుతున్న కొద్దీ ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అయ్యింది అన్నది మనం చూసుకునేటట్లయితే, ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండర్గోన్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్, విచ్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ లీడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాలర్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్ డివైజెస్. సో ఈ విధంగా మనకి డెవలప్ అయితే వన్ బై వన్ అవ్వుకుంటూ వచ్చిందనమాట. సో మనము నెక్స్ట్ చూసుకునేటట్లయితే, ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ టు నానో ఎలక్ట్రానిక్స్. సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నానో ఎలక్ట్రానిక్స్ వరకు మనం ఏ విధంగా మనకి ఈ ఇది దీని ఎవల్యూషన్ అంటే, ఏ విధంగా మనకి ఈ ట్రాన్స్పరెంట్ అనేది జరిగింది అంటే, ఏ విధంగా మనకి మూమెంట్ ఏ విధంగా అనేది మనకి డెవలప్మెంట్ జరిగింది అనేది మనం చూసుకునేటట్లయితే, సో వాక్యూమ్ ట్యూబ్స్ అనేది మనకి థామస్ ఎడిసన్, మీకు అందరికీ తెలుసా ఉంటుంది బల్బును కనిపెట్టిన వాళ్ళు. సో ఈ థామస్ ఎడిసన్ అనే ఎడిసన్ దగ్గర నుంచి మనకి ఫైనల్గా నానో ఎలక్ట్రానిక్స్ వరకు మనకి డెవలప్ అయింది. అంటే థామస్ ఎడిసన్ అనేది వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసుకొని సో బల్బ్ని కనిపెట్టారు. సో దాని తర్వాత మనకి ద ఎవల్యూషన్ అనేది ట్రాన్సిస్టర్కి వెళ్ళింది, ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్కి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దగ్గర నుంచి నానో ఎలక్ట్రానిక్స్కి, ఈ విధంగా అయితే మనకి జరిగింది. సో మీకు ఇక్కడ సింపుల్గా ఎగ్జామ్లో రాసుకునేటట్లయితే ఒక ట్రీలా డ్రా చేసుకోండి. సో ఎవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రీలా డ్రా చేసుకొని ఆ ట్రీలో అండర్ మీరు ఈ విధంగా వన్ బై వన్ రాసుకోండి. ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్ అని, తర్వాత సెకండ్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్, సో ద థర్డ్ వన్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ వన్ ఏంటి అంటే నానో ఎలక్ట్రానిక్స్. ఇలా వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వాక్యూమ్ ట్యూబ్స్ గురించి, ట్రాన్సిస్టర్స్ గురించి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి, అదేవిధంగా నానో ఎలక్ట్రానిక్స్ గురించి మనం వన్ బై వన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏంటి అన్నది మనం చూసుకునేటట్లయితే, సో వాక్యూమ్ ట్యూబ్స్ మనం మాట్లాడుకుంటే సో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి మనకి 1983లో
సో 1983లో థామస్ ఎడిసన్, సో ఎడిసన్ అన్న అతను నోటీస్ చేశారు ఎడిసన్ ఎఫెక్ట్ అనేది. ఓకేనా, సో అక్కడ ఏం జరుగుతుంది, ఎడిసన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, కరెంట్ ఫ్లో అనేది ఫిల్మెంట్ ద్వారా మూవ్ అవుతుంది, అది ఇందులో ఎలక్ట్రానిక్ ల్యాంప్ లో, ఎలక్ట్రానిక్ ల్యాంప్ లో, సో ఎలక్ట్రానిక్ ల్యాంప్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ ల్యాంప్ లో ఫిల్మెంట్ ద్వారా కరెంట్ అనేది జనరేట్ అయింది, ఫ్లో ఆఫ్ ది కరెంట్, సో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది జనరేట్ అయింది అనమాట. సో అండ్ మెటల్ ఎలక్ట్రోడ్ ప్లేస్ ఇన్సైడ్ ఇట్, సో మెటల్ ఎలక్ట్రోడ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఇట్, ద ఎఫెక్ట్ యూటిలైజ్డ్ ఇన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడ యూటిలైజ్ అయింది, వ్యాక్యూమ్ ట్యూబ్స్ లోనే మనకి యూటిలైజ్ అయింది అనమాట. సో టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, అంటే ఆ ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటి, వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఆ పర్టికులర్ గా ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ లో ఏంటి, టూ ఎలక్ట్రోయిడ్స్ అనేవి ఉన్నాయి, ఆ టూ ఎలక్ట్రోయిడ్స్ ఏంటంటే కాథోడ్ యానోడ్, సో కాథోడ్ యానోడ్ అనేది టూ ఎలక్ట్రోయిడ్స్, సో ఎలక్ట్రోయిడ్స్ ద్వారా మనకి యానోడ్ దగ్గర, కాథోడ్ దగ్గర నుంచి యానోడ్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటే మనకి ఇక్కడ ఏంటి పర్టికులర్ గా ఎనర్జీ అనేది మనకి గ్లో ఆఫ్ లైట్ కింద కనబడుతుంది అనమాట, అంటే లైట్ ఎనర్జీ కింద మనకి కనబడుతుంది అనమాట. ద గ్రిడ్ విల్ బి కంట్రోల్డ్ బై ది ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, ఇక్కడ మధ్యలో గ్రిడ్ అనేది ఎలక్ట్రాన్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం యూస్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో మనం నెక్స్ట్, సో నెక్స్ట్ అదేవిధంగా ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వ్యాక్యూమ్ ట్యూబ్స్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి దేనిపైన ఉంటాయంటే థర్మోనిక్ ఎమిషన్ దానిపైన, అంటే విచ్ మీన్స్ ద థర్మల్ ఎనర్జీ, సో ద మెటీరియల్ హీటెడ్ థర్మల్ ఎనర్జీ మేక్స్ సమ్ ఎలక్ట్రాన్స్, సో ఈ థర్మల్ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఏ విధంగా అప్లై చేస్తున్నాయి అంటే పాజిటివ్ వోల్టేజ్ అనేది యానోడ్కి అప్లై చేసి, సో నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద యానోడ్, సో నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేది యానోడ్కి అట్రాక్ట్ అవుతున్నాయి అనమాట. బై క్రియేటింగ్ ద వ్యాక్యూమ్ రిమూవింగ్ ద గ్యాస్ అండ్ పాత్ ఈజ్ మేడ్ క్లియర్ ఫర్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ ది కాథోడ్ టు యానోడ్, ఎలక్ట్రాన్స్ అనేవి కాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్తున్నాను. సో దాన్ని మనం ఏమంటాం అంటే కరెంట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్ కాథోడ్ టు యానోడ్, కాథోడ్ నుంచి యానోడ్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. కాకపోతే ఈ వ్యాక్యూమ్ ట్యూబ్ లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లార్జ్ సైజు, బల్కీగా ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా ఫ్రగెల్ అంటే విచ్ మీన్స్ దట్ అంటే ఈజీగా బ్రేక్ చేసేయచ్చు, నెక్స్ట్ అదేవిధంగా కన్జ్యూమబుల్ హై పవర్ని కన్జ్యూమబుల్ చేస్తాయి అనమాట. సో ఇవన్నీ మనం డ్రాబ్యాక్స్ కింద, మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ లో డ్రాబ్యాక్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. సో వాక్యూమ్ ట్యూబ్స్ తర్వాత ట్రాన్సిస్టర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ట్రాన్సిస్టర్స్ గురించి మనం మాట్లాడుకునేటట్లుగా అయితే, సో ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ అనేది ఎప్పుడు మేడ్ చేశారంటే ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ మేడ్ విత్ పాలీ క్రిస్టల్స్ ఆఫ్ జెర్మేనియం, జెర్మేనియం మెటీరియల్ తోటి ఈ ట్రాన్సిస్టర్స్ ని మేడ్ చేశారనమాట, పాలీ క్రిస్టల్స్ ఆఫ్ జెర్మేనియం. సో దడ్వాన్స్మెంట్ అంటే దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రిస్టల్ గ్రోన్ ఇన్ సిలికాన్, సిలికాన్ రీప్లేస్డ్ విత్ జెర్మేనియం, సిలికాన్ రీప్లేస్డ్ విత్ జెర్మేనియం, దానికంటే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ కింద మనకి యూజ్ అవుతుంది అనమాట. సిలికాన్ కన్సిడర్డ్ ఏ బెటర్ మెటీరియల్ బికాస్ ఆఫ్ లార్జ్ బ్యాండ్ గ్యాప్, సిలికాన్ మధ్యలో చాలా ఎక్కువ లార్జ్ గ్యాప్ ఉంటుంది, అదేవిధంగా లెస్ టెంపరేచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇలా ర్యాండమ్ గా ఇయర్స్ అనేవి మారుతున్న కొద్దీ సైజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అనేది చాలా తక్కువైంది, అంటే లార్జ్ సైజ్ దగ్గర నుంచి స్మాల్ సైజ్కి అయ్యిందనమాట. లార్జ్ సైజ్ అంటే ఏంటంటే 10 to the power of 3, విచ్ మీన్స్ దట్ 1000 మైక్రోమీటర్స్ దగ్గర నుంచి 1 మైక్రోమీటర్ సైజ్కి వచ్చిందనమాట. 1000 మైక్రోమీటర్ సైజ్ ఎప్పుడు 1948లో డెవలప్ చేసినప్పుడు ఉంటే 1968 దగ్గరకు వచ్చేసరికి మనకి 1 మైక్రోమీటర్ సైజ్కి వస్తుంది, అంటే 20 ఇయర్స్లో ఆ సైజ్ అనేది ఆ విధంగా తగ్గిందనమాట, అంత డెవలప్మెంట్ అనేది జరిగింది. అయితే యాజ్ కంపేర్ టు వ్యాక్యూమ్ ట్యూబ్స్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్సిస్టర్స్ అనేది ఏ రకంగా బెనిఫిట్ అనేది మనం మాట్లాడుకుంటే, సో ట్రాన్సిస్టర్స్ యొక్క బెనిఫిట్ కింద మనం మాట్లాడుకుంటే, ట్రాన్సిస్టర్స్ యొక్క బెనిఫిట్లో మనం మాట్లాడుకుంటే, సో ట్రాన్సిస్టర్స్ ఆర్ కాంపాక్ట్ అండ్ కంపేర్డ్ విత్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ లెస్ వెయిట్, లో కాస్ట్, లైట్ ఇన్ వెయిట్, వెయిట్ అనేది చాలా తక్కువ, లో కాస్ట్, లెస్ పవర్ కన్జంప్షన్, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి, లాంగర్ లైఫ్, సో ఇవన్నీ మనకి ట్రాన్సిస్టర్స్ యొక్క అడ్వాంటేజెస్ కింద మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో లాంగ్ లైఫ్, ఆపరేటెడ్ విత్ సేమ్ ఆపరేటింగ్ కండిషన్. సో మనం నెక్స్ట్
ఈ ట్రాన్సిస్టర్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఐసిస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఐసిస్ గురించి మనం మాట్లాడుకునేటట్లయితే, సో ఐసిస్ అనేవి మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అందులోనే ఉంది ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? కలపడం, కలపడం. ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అనేది కలపడం అనమాట. ఏంటంటే కలుపుతున్నావు, రెసిస్టర్స్ని, కెపాసిటర్ని, ట్రాన్సిస్టర్స్ని అన్నిటిని కలిపి ఒక సింగిల్ చిప్ కింద మేట్ చేసుకొని దాన్ని మల్టీపర్పస్ యూజ్, అంటే మేడ్ పాసిబుల్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ సర్క్యూట్. సో చాలా కాంప్లెక్స్ సర్క్యూట్స్ని తగ్గించి ఒక డివైజెస్ని మనం డెవలప్ చేస్తే దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి చిప్స్ ఆఫ్ ఐసీస్ అనేవి వేరియస్ స్కేల్స్లో ఉంటాయి. స్మాల్ స్కేల్ ఐసీస్ ఎస్ఎస్సి, స్మాల్ స్కేల్ ఐసీస్ ఎంఎస్సి, మీడియం స్కేల్ ఎంఎస్ఐ, మీడియం స్కేల్ ఐసీస్, లార్జ్ స్కేల్ ఐసీస్, వెరీ లార్జ్ స్కేల్ ఐసీస్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఐసీస్, ఇలా డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ ఐసీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1950స్లో 1 ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 1960స్లో 16 ట్రాన్సిస్టర్స్ యూటిలైజ్ చేస్తారు. 1970స్ దగ్గరకు వచ్చేసరికి 4,500, 80s దగ్గరకు వచ్చేసరికి 2,75,000, సో నైంటీస్లోకి వచ్చేసరికి, సో మనం ఇక్కడ మనం మాట్లాడుకునేటట్లయితే అప్రాక్సిమేట్లీ 3 బిలియన్, సో ట్రాన్సిస్టర్స్ అంటే మీన్స్ అప్రాక్సిమేట్లీ 31 లాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకునేటట్లయితే అప్రాక్సిమేట్లీ 592 మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి మనం ఇక్కడ యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట 2000 ఇయర్లోకి వచ్చేసరికి. అంటే అంత డెవలప్మెంట్ జరిగింది. సో తర్వాత ఐసీఎస్ని యూటిలైజ్ చేసుకొని నానో టెక్నాలజీ అనేది డెవలప్ అయింది అనమాట. సో ఈ నానో టెక్నాలజీ అనేది ఏ విధంగా డెవలప్ అయిందని మనం చూసుకునేటట్లయితే బై యూజింగ్ ఐసిస్. సో నానో ఎలక్ట్రానిక్స్, అంటే నానో ఎలక్ట్రానిక్స్ అంటే నానో ఎలక్ట్రానిక్స్, నానో అందులోనే ఉంది, చాలా తక్కువ సైజు, చిన్న సైజు. ద టర్మ్ నానో ఎలక్ట్రానిక్స్ రిఫర్స్ టు యూజ్ ద నానో టెక్నాలజీ, నానో టెక్నాలజీ అనేది యూజ్ చేసుకొని మనకి చెప్తుంది. సో హియర్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ దట్ అలోస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్యూర్లీ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ చిప్స్ అండ్ సర్క్యూట్స్. సో ఈ వీటిపైన మనకు వర్క్ అవుతుంది అనమాట. సో దోస్ కాంపోనెంట్స్ ఆర్ ఓన్లీ ఫ్యూ నానోమీటర్ సైజ్, చాలా తక్కువ సైజ్. సో నానో టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవ్ ద కేపబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యాజ్ రిడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో సైజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్ రిడ్యూస్ చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ అదేవిధంగా డెవలపింగ్ ద మెమోరీ చి విత్ ప్రొజెక్టెడ్ డెన్సిటీ 1 టెరాబైట్ ఆఫ్ మెమోరీ పర్ స్క్వేర్ ఇంచ్, ఒక స్క్వేర్ ఇంచ్లో 1 టీబీ, ఒక స్క్వేర్ ఇంచ్లో 1 టీబీ మెమోరీ అనేది స్టోర్ అయ్యేటట్లుగా డెవలప్మెంట్ అనేది జరిగింది అనమాట. ఇంప్రూవింగ్ ద డిస్ప్లే స్క్రీన్ రిడ్యూస్ ద పవర్ కన్జంప్షన్ వెయిట్ అండ్ థిక్నెస్ ఆఫ్ ది స్క్రీన్స్. సో డిస్ప్లే స్క్రీన్స్లో కూడా మనకి నానో ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి అనమాట. సో ఇవి ఎవల్యూషన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ గురించి. సో మీకు ఈ విధంగా క్వశ్చన్ అడిగితే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. వాక్యూమ్ ట్యూబ్స్, సో ట్రాన్సిస్టర్స్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, నెక్స్ట్ అదేవిధంగా నానో ఎలక్ట్రానిక్స్ గురించి మీరు క్లియర్గా 1 బై 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.